ఈరోజు ఉదయం 1100 ప్రాంతంలో ఎస్బీఐ ఉప్పర్పల్లి బ్రాంచ్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, నిన్న రాత్రి 1:20 ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వారి ఎస్బీఐ ఏటీఎం ముందు దొంగతనం చేయటకు ప్రయత్నించినట్టుగా మాకు సమాచారం రాగా వెంటనే మేము మా క్రైమ్ టీము ఎస్బీఐ ఏటీఎం వద్దకు వెళ్ళాము. వెళ్ళి మొత్తం ఎఫ్ఐఏగా ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏటీఎం సెంటర్ మెయిన్ డోరు రాత్రితో పగలగొట్టినట్టుగా ఉంది. కెమెరా ఫుటేజ్ పరిశీలించగా రాత్రి 1:20 ప్రాంతంలో జరిగినట్టుగా ఉంది. అందులో 32 లక్షల క్యాష్ ఉంది, కానీ ఆ క్యాష్ బాక్స్ నేను ముట్టలేదు, సబ్సిడీ కాలేకపోయింది. ఈ విషయంలో మేనేజర్ గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాము. రాజేంద్రనగర్ పోలీస్ పరిధిలో ఉన్న అన్ని బ్యాంక్ మేనేజర్ అందరితో త్వరలోనే ఒక అవగాహన మీటింగ్ పెట్టుకొని ఫర్దర్గా ఫ్యూచర్లో ఇలాంటి కాకుండా సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటాం. అందరు కూడా నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నాం.